వెల్కమ్ టు మాది అరగడ మీరు ఎంత ఎలా ఉన్నారు బాబా ఉన్నారా మీరు బాగుంటారా మంచి స్పోర్టీగా కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసాను అంటే వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ మొత్తానికి ఏంటంటే కానీ ఈరోజు పూజ కోసం ఫ్రెండ్స్ ఈ మాల అనేది గుర్తనేది తులసి మాల ఒకసారి కింద నుంచి నిరంజన ఈ ఆకంతా అదే తులసి ఆకంతా తీసుకుపోయి మాల కుట్టి అయ్యప్ప స్వామికి వెయ్యాలని మాల కుట్టాను. ఇంకా మా స్వామి అయితే పొద్దున అప్పసం కోపించిన అన్నతో ఇంకా మా స్వామి స్నానం చేసి వచ్చేటప్పుడు నేను మొత్తం ఈ దండాలు కలగాలి. సన్నోడు కూర్చోండు. ఈ మాల బయట కొనాలంటే ఈ మాల బయట కొనాలంటే అప్పసం ఎంత లేదన్నా 100-150 రూపాయలు అడుగుతారు. కానీ మా ఇంటి దగ్గర తెలిసి కొనం లెక్క చాలా దండిగా పడింది ఫ్రెండ్స్. చాలా మంది కూర్చోండు. తులసాక అనేది ఎన్నో వైద్యాలకు ఎన్నో దానిలో పనికి వచ్చాలి. అలాగే బాబుతో బయటకు వాడిన నేను మా అల్లరి పిల్లలకి ఏదన్నా వీడియో తీసుకోవాలని చెప్పంట చూడండి. ఒక దిట్టు నేను పని చేసుకుంటానా మాకు కొద్దిగా అల్లరి కాలు అయిపోయింది. మా బతుకాన్ని హాస్టల్ ఇస్తా ఇస్తానా మొత్తానికి తులసి మాల కుట్టాలన్నా ఈ తులసాకు పోయాలన్నా ఒక మంచి రోజు చూసి కొట్టుకోవాలి. అలాగే ఇష్టగా ఉండి చూసుకోవాలి. సన్నోడు సప్పిడి చేయకు సన్నోడు నేను మాట్లాడుతుంటే నువ్వు సప్పిడి చేస్తుంటే అస్సలు అర్థం కాదు. బయట ఆడుకోప చెప్తా మళ్ళీ సప్పిడి చేయకు చాలా అదే నిష్టగా ఉండి చేసుకోవాలి ఫ్రెండ్స్. పొద్దున కోసాలక తలస్నానం చేయాలి. ఇట్లా మాల అల్లుకున్నాక తలస్నానం చేస్తే మనం తులసి మాల అనేది అల్లుకోవాలి. అప్పుడే దేవునికి అనేది మంచిగా ఉంటుంది. నాకు చెప్పడానికి రాలేదు. మొత్తానికి అయితే మా సన్నంతో నేను ఏగలేను ఫ్రెండ్స్. వాళ్ళతో ఏగాలంటే నేను ఒక 6 పళ్ళు 7 పళ్ళు అన్నం తినాలి. నేను అంత తినలేను వాళ్ళతో. నీ ఫ్రెండ్స్ ఉన్నా? నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మా బా నిరంజన్ గారికి రేపు నుంచి ఇక్కడ మాకు ఏది దాని పేరు పేరు నిరంజన్ నక్కు వచ్చిందంట ఫ్రెండ్స్ మా ఊర్లోకి వచ్చింది. ఇంకా వాళ్ళు నిద్ర పోనియరు నన్ను నిద్ర పోనియరు. అమ్మా నాయన అంటే సాయి లేదు కదా నాయన వాళ్ళు అమ్మా అమ్మా లే అమ్మా నా కాడ అనుకుంటున్నా అంటే నా కాడ అనుకుంటున్నా అంటే 2 రోజుల నుంచి వెళ్ళాక ఒక పండగ అయిపోయింది నాకు. మొత్తానికి తెలుసు మాట్లాడాలి నేను దండ స్లోగా కుట్టానా ఎందుకంటే స్నానం స్నానం చేసి వచ్చేవరకు దండ అయిపోవాలి. దండ కుట్టేసేయాలి. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ తులసి గురించి చెప్పాలంటే. తులసి గోడ గురించి పూజ చేస్తున్నా అలాగే దండ కుట్టి మాల వేయాలన్నా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇదిగో మా అల్లరుడు నేను ఏదైనా చెప్పాక వచ్చి అడ్డపడుతున్నాడు. ఇప్పుడు అడిపోయినాడు కదా అప్పో సంవత్సరాలు అయితే సగం దండ నేను కుట్టేసినాను. ఇంకా సగం కొట్టాలి స్వామికి మా అదే స్నానం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏమంటారు అబ్బా నేను ఇంకా నేను హాస్టల్ రావాలా నువ్వు కాదు నేను భయపడడానికి వాడు భయపడాడు అస్సలు భయపడాడు. ఎందుకంటే సాయికి అదే అయ్యప్ప సాయికి మాల అంటే చాలా ఇష్టం అండి ఫ్రెండ్స్. అలాగే నరసింహ సాయికి కూడా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఏంటంటే కానీ ప్రతి ఒక్క దేవాలయాల కాడ ప్రతి ఒక్క మొత్తానికి తులసి మాలలు అంటే ఎక్కువ తీసుకుంటారు. మా సైడ్ అయితే ఇప్పుడు ఎక్కువ తులసి మాలలు పోతాయి. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఇంకా తులసి ఓనం వేసి ఓలం కూర్చాలనిపించింది. ఎందుకంటే కదా ఇట్లాంటి దండలు ఒక్క 10 దండలు పెట్టుకుంటే ఎంత లేదన్నా 1000-1500 రూపాయలు డబ్బులు వచ్చాయి. ఇన్ని ఆకులు సరిపోతాయా? ఇన్ని ఆకులు సరిపోతాయా అని చెప్తున్నా. ఇంకా వేసుకోవాలా? మా పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు చెప్పకూడదు కానీ మా చంద్రిక కానీ మా నిరంజన్ కానీ ఇంకా మా బతుగాడు కూడా వాళ్ళతో పాటి ఈ చెట్లు అనేది పెరిగేచారు. కానీ వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లలు. మొత్తానికి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మీతో చెప్పుకోవాల్సింది ఇంకా మంగళవారం కానీ ఒక శుక్రవారం కానీ తులసి ఆకు అనేది కొయ్యకూడదు చేయకూడదు ఫ్రెండ్స్. ఇది అల్లుకోకూడదు ఎందుకంటే కానీ అంటే మేము పూజలు చేస్తాం కాబట్టి తులసి కోట దగ్గర మేము కొయ్యకూడదు. అంటే ఇంకా విడప్పుడు ఎప్పుడు అయినా కోసుకోవచ్చు ఇట్లా మాలలు అల్లుకోవచ్చు. కానీ ఒక ఏ సాయి అదే కదా
పూజ చేస్తాం కాబట్టి మనం ఒక శుక్రవారం ఒక మంగళవారం కోయ గురి స్వామి ఇంకా విడప్పుడు ఎప్పుడైనా కోసుకోవచ్చు స్వామికి. అందుకు నేను ఈ రోజే మాల అల్లినాను కోసినాను, ఈ రోజు అల్లుతున్నాం. రేపు శుక్రవారం కాసేసి కోయ గురుదు తులసి కూడా ఫోన్ పూజ చేసే వాళ్ళందరికీ చెప్తాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఉన్నారో కొంచెం కామెంట్ పెట్టండి. చాలా మంది ఉంటారు కదా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. నేనైతే నా ఫస్ట్ తెలగదులకి, కానీ మా ఇంటికి అయ్యను పిలుచుకొచ్చుకున్న తర్వాత వాస్తు చూపించుకోవడానికి అప్పుడైతే అయ్య చెప్పినాడు ఇట్లా పని అని చెప్పేసి, అప్పుడే అన్ని తెలుసుకొనే నేను ఇలా తులసి కోట పూజ మొదలుపెట్టినాను. ఇంకా ఇది అంటే ఇంకా ఉపయోగాలు ఏముంటాయంటే మన చెవులు వచ్చాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు కూడా తులసాక అనేది పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చెవులో పెట్టుకుంటే కానీ చెవు నొప్పి కూడా తగ్గుతుంది. ఇంకా గొంతు రాపడున్నా మా సామె అయితే కన్నా డైలీ ఒక 4-5 దాకా తింటుంటాడు. అంటే మేము కూడా తినొచ్చు కానీ ఏదో అలవాటు లేదు, ఇంట్రెస్ట్ లేదు, అది కాదు అలవాటు లేదు మాకైతే కదా. ఇంకా ఎప్పుడో గుబ్బులు మళ్ళినప్పుడు అయితే నేను కూడా అలా మొక్కం కడుగుంటానే తింటాను. మా సామికి అప్పసం తిన్నికే ఫ్రెండ్స్ ఇవి చెట్లన్నీ పెరగొద్దు పెరగొద్దు అని చెప్పి ఉంచింది. ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు ఇంకా ఎప్పుడు పెరుగుతుంటారో ఎప్పుడు చేస్తుంటారో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కానీ ఈరోజు మా వీడియో ఇది. ఇంకా వీడియోలు మంచి మంచి వీడియోలు కావాలంటే మామ ఆలుగడ్డలు కానీ మాది ఆలుగడ్డలు కానీ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇంకా బాగా అయ్యప్ప స్వామి ఆలేసిన నుంచి అయ్యప్ప స్వామివి పూజవి వంటవి ఇంకా రకరకాలుగా వీడియోలు పెడతాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.